హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ డ్రీమ్ వైబ్స్. ఈరోజు వీడియో ఏంటంటే, నేను 2 వాట్సాప్ పేజెస్ నుంచి వర్క్ మెటీరియల్ అయితే తెప్పించుకున్నాను. ఆ రెండు కూడా ఈరోజు అన్బాక్సింగ్ చేసేద్దాం. అండ్ అలాగే వాటి ప్రైసెస్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ షీరో టచ్ నుంచి బుక్ చేసిన మెటీరియల్ని అన్బాక్స్ చేద్దాం. బాక్స్ ప్యాకేజింగ్లో వస్తుంది అనుకున్నాను, కానీ వాళ్ళు ఏంటో ఇలాగా ఒక చిన్న సైజు బాల్ లాగా చేసి ఇచ్చారు. ఎలా కట్ చేయాలనేది నాకు అర్థం కావట్లేదు. ఎటు నుంచి కట్ చేయాలో తెలియట్లేదు. సరే, వీళ్ళ దగ్గర ఏంటంటే మెటీరియల్ కాస్ట్ వచ్చేసి రీజనబుల్గానే ఉన్నది. నేను ఒక 2-3 ఇన్స్టాగ్రామ్ పేజెస్ అండ్ వెబ్సైట్స్ కూడా చెక్ చేశాను. వాళ్ళ మీద కంపేర్ చేస్తే వీళ్ళ దగ్గర ఒక 2-3 రూపీస్ కొన్ని తక్కువగానే ఉన్నాయి. సో మనం జనరల్గా ఏదైతే తక్కువ ఉంటుందో దానికే కదా ప్రిఫర్ చేస్తాం. క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా వీళ్ళు బాగానే మెయింటైన్ చేస్తున్నారు అన్నమాట. అమ్మాయి చాలా సెక్యూర్గా చేసినట్టున్నారు ప్యాకింగ్. షీరో థ్రెడ్స్ వాళ్ళు కనుక ఈ వీడియో చూసినట్లయితే కొంచెం ప్లీజ్ నెక్స్ట్ టైం నుంచి బాక్స్ ప్యాకేజింగ్ అనేది ట్రై చేయండి. ఇది కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది ఓపెన్ చేయడానికి, చాలా కష్టంగా ఉంది. అమ్మ బాబు చూసారా ఎలాగుందో, ఒక గుడ్డులాగా ఉంది. ఓకే, ఇది కంప్లీట్ ప్యాకింగ్. నేను ఏంటేం తీసుకున్నానని మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా నేను 10 and 20 గ్రామ్స్లో తీసుకున్నాను. అండ్ ఓవరాల్గా కాంబో అని కూడా ఉంటుంది, వాళ్ళ దగ్గర అన్నీ కలిపి ఒక 10 గ్రామ్స్ లెక్క ఇస్తారనమాట. సో నేను ఇవన్నీ కూడా కాంబో ప్యాక్స్ వచ్చి నేను 20-20 గ్రామ్స్ కొన్ని తీసుకున్నాను, కొన్ని 10 గ్రామ్స్ తీసుకున్నాను. ఏవైతే నాకు కొంచెం రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ మట్టుకు నేను తీసుకున్నాను అనమాట. అండ్ ఫస్ట్ టైమ్ ఈ గోల్డ్ బేస్ క్లిప్స్ అయితే ట్రై చేయలేదు, ఇప్పుడు ట్రై చేయాలి. ఇది కూడా ట్రై చేద్దాం. ఇది ఒక 2 సైజెస్ అయితే తీసుకున్నాను. అండ్ క్లిప్స్ టిక్ టాక్ క్లిప్స్, ఓకే క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ ఇవన్నీ కూడా మెటీరియల్ అన్నీ కూడా కరెక్ట్గా వచ్చినాయా లేదా అనేది నేను తర్వాత చెక్ చేస్తాను. వచ్చినాయని అనుకుంటున్నాను. ఈ కలర్ చాలా బాగుంది కదండి, ఇది బాగుంది. సో ఇది మెటీరియల్ కొందని మెటీరియల్స్ మొత్తం. అండ్ ఇదైతే కొత్తగా వచ్చింది, నేను ఆర్డర్ పెట్టి అప్పుడే 1 వీక్ అయ్యింది, నాకైతే నిన్ననే డెలివరీ అయ్యిందనమాట. సో ఇవి బాగున్నాయి కదా, పికాక్ స్టిక్కర్స్, రాఖీ చేసుకోవచ్చు వీటితో. చాలా చేసుకోవచ్చు మనం, రాఖీగానే కాదు, రాఖీ పర్పస్లోనే కాదు, చాలా మనం క్లిప్స్లో యూజ్ చేయొచ్చు, బ్యాంగిల్స్లో యూజ్ చేయొచ్చు. కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని తెప్పించుకున్నా. నేను 10 ఆర్డర్ చేశాను, ఇందులో 9 వచ్చినాయి, ఇంకొకటి ఎక్కడో తెలియదు, చూడాలి. అండ్ నెక్స్ట్ ఈ గోల్డ్ టిక్ టాక్ షీట్ ఒకటి తెప్పించుకున్నాను. ఇది నాకు అరౌండ్ 55 రూపీస్ ఎంతో పడింది, అంత నాకు ఐడియా లేదు. బట్ మీరు ఒకసారి వాళ్ళ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి హాయ్ అని మెసేజ్ పెడితే వాళ్ళు ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మెసేజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, నాకు కట్ చేయడం చాలా ఇబ్బందిగా ఉందండి బాబు. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చి బ్రాస్లెట్ బ్యాంగిల్స్ అండి, బేస్లు. ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ ప్యాకింగ్ ఎవరు చేశారు కానీ ప్యాకింగ్ చేసినందుకు మెచ్చుకోవచ్చు నిజంగాను. సో ఇవి బ్రాస్లెట్ బ్యాంగిల్స్. అండ్ వీటికి చైన్స్ అనమాట, నేను వాళ్ళ దగ్గర ఒక 4-5 వెరైటీస్ ఆఫ్ చైన్స్ ఉన్నాయి మోడల్స్. నేను అన్నీ కూడా 3-3 తెప్పించినట్టున్నాను, అన్ని మోడల్స్లోనే 3-3 తెప్పించాను. సో చైన్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇదిగోండి, నెక్స్ట్ వీడియోలో మన ఈ బ్రాస్లెట్ చైన్స్, బ్రాస్లెట్ బ్యాంగిల్ అనేది తయారు చేయడం ట్రై చేద్దాము. ఐ మీన్ చూపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటనేది. సో ఇవి ఇప్పుడు క్వాలిటీ చాలా బాగుంది. నాకు ఈ చైన్స్ వచ్చి 20 రూపీస్ పడింది ఈచ్ చైన్. అండ్ ఈ బ్రాస్లెట్ వచ్చి, ఈ బ్యాంగిల్ వచ్చి నాకు ఎంత పడింది, 12 రూపీస్ అయితే పడింది. మిగిలిన ప్రైజెస్లో ఒక 15-20 అలా ఉన్నాయి, కానీ ప్రైసెస్ ఓకే, నాకు కొంచెం పర్లేదు అనిపించి ఇంక తీసేసుకున్నాను అనమాట 12 రూపీస్ అంటే.
షీరా థ్రెడ్స్ వాళ్ళది మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉన్నది, అలాగే వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ ఉన్నది, అండ్ ఇక్కడ ఏంటి యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నది. సరే వాళ్ళకి కాంటాక్ట్ అయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇది ఓపెన్ చేసేద్దాం. ఇది రిటర్న్ గిఫ్ట్స్ కోసం అని చెప్పి నేను కొత్తగా వచ్చినాయి అన్నారని ఈ పసుపు కుంకుమ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. నాకు ప్యాకెట్ వచ్చి ఒకటి 8 రూపీస్ ఎంతో పడింది, 8 రూపీస్ పడినట్టుంది. సారీ 8 రూపీస్ కాదు అనుకుంటా, ఏమైనా ఎంత పడిందని నాకు ఐడియా లేదు. అండ్ ఇది కూడా ఒక మంచి ఐడియా కదా, ఇది ఇక్కడ బాగుంది. అండ్ నెక్స్ట్ ఈ పోట్లీ బ్యాగ్స్ అన్నమాట. అంటే ఇలాగ ఒక పీస్ ఇది పసుపు కుంకుమ వేసి ఒక మనకి ఒక తయారు మనం తయారు చేసిన ఒక మన బ్యాంగిల్ కానీ లేదంటే రిటర్న్ గిఫ్ట్స్ కింద ఆ పర్పస్ మీద నేను ట్రై చేద్దామని ఇవైతే తీసుకున్నాను రిటర్న్ గిఫ్ట్స్ కోసం అని చెప్పేసి. అండ్ ఇదైతే ఇవి టోటల్ షీరో థ్రెడ్స్ నుంచి నేను తీసుకున్న ప్యాకేజ్ రిటర్న్ గిఫ్ట్స్ కోసం. ఇవి కవర్స్, బ్యాంగిల్ బ్రాస్లెట్స్ అండ్ చైన్స్, కుందన్ స్టోన్స్, అండ్ పీకాక్ ఫెదర్ స్టిక్కర్స్, క్లిప్స్, టిక్టాక్ క్లిప్స్, అండ్ అలాగే గోల్డ్ క్లిప్స్. సో ఇది షీరో థ్రెడ్స్ నుంచి నేను తీసుకున్న మెటీరియల్ అనమాట. సో నెక్స్ట్ ఇంకొక ప్యాకేజ్ ఉంది కదా, అది అన్బాక్స్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది, ఈ ప్యాకేజ్ వచ్చి నేను ప్రగ్యాస్ హ్యాండ్మేడ్ అనే వాట్సాప్ పేజ్ నుంచి అయితే తీసుకున్నాను. వాళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉన్నది, నేను వాళ్ళ లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో అది అన్బాక్స్ చేసేద్దాం. ఇది వచ్చి ఓహెచ్పి షీట్స్ అన్నమాట. ఇది అండ్ ఇవి కూడా నేను ఒకసారి అది ఇది రెండు కూడా ఒకసారి ఆర్డర్ చేశానండి. రెండు కూడా ఒకసారే వచ్చినాయి నాకు, ఆర్డర్ చేసి 1 వీక్ అయ్యింది. ఓకే, ఇది చాలా చిన్న ఆర్డరే. ఇవి టోటల్గా నేనైతే ప్రగ్యాస్ హ్యాండ్మేడ్ నుంచి తెప్పించుకున్నాను. ఫస్ట్ ఏంటంటే ఓహెచ్పి షీట్స్, అండ్ నెక్స్ట్ ఏంటంటే మెయిన్ నాకు ఈ గ్లూ స్టిక్ పెన్ అయితే ఏదైతే ఉందో అది నాకు చాలా అవసరం అనిపించి ఇదైతే నేను తీసుకున్నాను వాళ్ళ దగ్గర. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న నెక్స్ట్ ఇంకొక మోడల్ ఏంటంటే ఈ లక్ష్మీ కాసులు అనమాట. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు కాసులు ఈ విధంగా వస్తాయని, సారీ కాసులు కాదు లక్ష్మీ ఛామ్స్ అనమాట, ఈ విధంగా వస్తాయనైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను తీసుకున్నప్పుడు పీస్ 10 రూపీస్ ఎంత ఉంది, ఈ పర్టికులర్ ఈ ఛామ్స్ వచ్చి వీళ్ళ దగ్గర 10 రూపీస్ ఉందన్నమాట, మిగిలిన వాళ్ళ దగ్గర ఒక 15 రూపీస్, కొంతమంది దగ్గర అయితే 20 రూపీస్ కూడా ఉన్నది. నేను వీళ్ళ దగ్గర 10 రూపీస్ ఉందని చెప్పేసి వీళ్ళ దగ్గర తీసుకున్నాను. నేను ముందు ఆర్డర్ పెట్టుకున్న పీసెస్ 20 అయినా ఆర్డర్ పెట్టాను, ఆ తర్వాత వచ్చి 8 రూపీస్ అన్నారనమాట, 8 రూపీస్ అన్నారని చెప్పి ఇంకా నేను కొన్ని యాడ్ చేయించుకున్నాను అనమాట. సో ఇవైతే చాలా బాగున్నాయి, క్వాలిటీ చూసారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ సిరమిక్ కుందన్స్, ఇవి కూడా నాకు షీరో థ్రెడ్స్ వాళ్ళకంటే వీళ్ళ దగ్గర కొంచెం తక్కువ ప్రైస్లో ఉంది. అండ్ నేను ఇవైతే వీళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట. అందులో గోల్డ్ అండ్ అలాగే పర్ల్ వైట్ కూడా తీసుకున్నాను, రెండు రకాలు తీసుకున్నాను, 10 గ్రామ్స్ చెప్పిన తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ అలాగే బ్యాండ్ అటాచర్స్ అండ్ MDF బోర్డ్స్ ఒక ఎన్ని సారీ 3 మోడల్స్లో అయితే తీసుకున్నాను. అంటే రౌండ్ వచ్చి 3 సైజెస్ తీసుకున్నాను, సారీ 2 సైజెస్ తీసుకున్నాను, స్క్వేర్ ఒకటి ఇవి తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి క్లిప్ స్టోన్స్ కూడా ఇచ్చి 10 గ్రామ్స్ ఎంతో తీసుకున్నట్టున్నాను. రెడ్ మిక్స్డ్ రెయిన్బో కలర్ అండ్ వైట్ ఒకటి అయితే తీసుకున్నా. అండ్ నెక్స్ట్ పికాక్ ఛామ్స్ అనమాట, పికాక్ ఛామ్స్ కూడా నేను ట్రై చేద్దాము అని చెప్పేసి తీసుకున్నాను. సో పికాక్ ఛామ్స్ కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈచ్ నాకు ఇది 3 రూపీస్ పడింది పికాక్ ఛామ్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇవి 9mm సెంటర్ క్లిప్స్ అండి, ఓకే క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ రింగ్ బేస్లు కొన్ని తెప్పించుకున్నాను, అలాగే బ్రూచ్ పిన్స్ అనమాట ఇవి. సో చాలా నేను తక్కువే తెప్పించుకున్నాను మెటీరియల్, ఎందుకంటే స్టార్టప్కి ఎప్పుడు కూడా ఎక్కువ తెప్పించేసుకొని వేస్ట్ అయిపోతే మళ్ళీ బాధపడాలి కదా. సో మనం కొద్దిగా తెప్పించుకొని కొంచెం ట్రై చేయక్కర్లేదు, జస్ట్ మనకి ఉన్నంతలో మనం అన్నీ కంప్లీట్ చేసుకొని తర్వాత ఎక్కువ తెప్పించుకోవడం బెస్ట్ కదా, లేదంటే అలా ఉండిపోయినాయి అనే ఇది ఉండకూడదు కదా మనకి. సో నెక్స్ట్ ఏంటంటే ఇవి క్లిప్ స్టోన్స్ బాగున్నాయి, క్లిప్ స్టోన్స్ కూడాను నేను కొంచెం పెద్ద సైజ్ వస్తాయేమో అనుకున్నాను, బట్ కొంచెం చిన్న సైజ్ వచ్చినాయి, బట్ ఓకే. ఇవి కూడా నేను ఒక డిఫరెంట్ కలర్స్ అయితే తెప్పించుకున్నా, ఈ స్క్వేర్ ఇవి అయితే ఓవల్ షేప్ తెప్పించుకున్నా. సో ఇవి ఓవరాల్గా అయితే ఇవి నేను తెప్పించుకున్న మెటీరియల్ అనమాట. ఇది వచ్చి నేను ప్రజ్ఞ హ్యాండ్మేడ్స్ నుంచి తెప్పించుకున్నా, అండ్ ఇవి వచ్చి షీరో థ్రెడ్స్ నుంచి తెప్పించుకున్నాను. నేను వీళ్ళ
టూ పేజెస్ తాలూకు వాట్సాప్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. వాళ్ళు రెస్పాన్స్ కూడా వెంటనే ఇస్తున్నారు. అండ్ ఇది నా స్టార్టప్ కోసం నేను తెప్పించుకున్న బేసిక్ మెటీరియల్ వచ్చి అన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యాయని అనుకుంటున్నాను. సో రేపటి నుంచి ఒక మంచి వీడియోస్ మీకు నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.